ఓం జై గణేశాయ నమః. మనం ఏ పూజ చేసినా, ఎలాంటి వ్రతం చేసినా, ఏ శుభకార్యం చేసుకుంటున్నా కూడా ముందుగా ఆ గణపతికే పూజ చేస్తాము. చివరికి వినాయక చవితి పూజ చేసుకునేటప్పుడు వినాయకుని ప్రతిమ ఉంచినా కూడా ముందుగా ఆ పసుపు గణపతిని పూజించాలి. మనం చేసే ఏ పనినైనా మొదలుపెట్టే ముందు ఎటువంటి ఆటంకాలు కలగకుండా నిర్విఘ్నంగా ఆ పని పూర్తి అవ్వాలని ఆ వినాయకుని కోరుకుంటాము. ఏ పూజకైనా ముందు పసుపు గణపతిని తయారు చేసి అందులోకి వినాయకుని ఆవాహన చేసి పూజిస్తాము. పూజ అనంతరం ఆ పసుపు గణపతిని ఏం చేయాలి అనే సందేహం ఉంటుంది. ఈ విషయం తెలుసుకునే ముందుగా మనం ఆ పసుపు గణపతిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలామందికి పసుపు గణపతికి, గౌరీదేవికి తేడా తెలియదు. పసుపు గణపతిని ఏ విధంగా తయారు చేసుకోవాలి, కుంకుమ బొట్టు ఎక్కడ పెట్టాలి, గౌరీదేవిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఒక గిన్నెలోకి కొంచెం పసుపును తీసుకొని ఆ పసుపులో కొంచెం వాటర్ కలుపుకోవాలి. మరీ పలుచగా కలుపుకోకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇలా ఈ పసుపు ముద్దను గుండ్రంగా తయారు చేసుకొని పైన కింద కొంచెం అద్దుకోవాలి. క్రింది భాగం కూర్చునే విధంగా అద్దుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు గణపతిని ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు పైన ఉంచాలి. మనం ఎప్పుడైనా పసుపు గణపతికి పైన బొట్టు పెట్టాలి. పసుపు ముద్దకు పైన కుంకుమ బొట్టు పెడితే అది వినాయకుని ప్రతిరూపం. ఈ విధంగా పైన కుంకుమ బొట్టు పెట్టాలి. తరువాత గణపతికి పువ్వులు పెట్టి షోడశోపచార పూజలు చేసి గణపతి అష్టోత్తరం చదువుకోవాలి. వినాయకునికి జంధ్యం కూడా వేయాలి. ఇప్పుడు నేను గౌరీదేవిని చేస్తున్నాను. గౌరీదేవిని ఈ విధంగా త్రిభుజాకారంలో ఉండే విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న పసుపు ముద్దకి ఎదురుగా కుంకుమ బొట్టు పెడితే అది గౌరీదేవి ప్రతిరూపం. ఇప్పుడు గౌరీదేవిని, గణపతిని చూడండి. మనం వినాయకునికి ఎన్ని నైవేద్యాలు చేసి పెట్టినా కూడా ఆయనకి ఇష్టమైన బెల్లం ముక్క మాత్రం ఖచ్చితంగా నివేదించండి. పూజ పూర్తి అయిన తర్వాత పసుపు గణపతికి నమస్కారం చేసుకొని ఆ తమలపాకును ముందుకు కదిలించండి. ఆ పసుపును తీర్థంలో కలిపి కొంచెం తీర్థప్రసాదంగా కూడా తీసుకోవచ్చు. ఆ పసుపు గణపతిని తరువాత రోజు స్త్రీలు ముఖానికి రాసుకోవచ్చు, లేదా మంగళసూత్రాలకు రాసుకోవచ్చు. పూజా గదికి, ఇంట్లోని గుమ్మాలకు ఆ పసుపును పూస్తే కూడా మంచిది. కానీ ఆ గుమ్మాలను తొక్కకుండా జాగ్రత్త పడాలి. లేదా ఇంటిలోనే నీటిలో నిమజ్జనం చేయవచ్చు. ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయవచ్చు.